హాయ్ ఆల్ వెల్కమ్ టు మై సెషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్స్ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ రోబోటిక్స్ ఏఐ ఇంకా డైనామిక్స్ గురించి ఇంటెలిజెన్స్ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ గురించి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి ఇంకా అడ్వాన్సెస్మెంట్స్ ఏమైనా ఉంటాయి స్టాండర్డ్స్ ఏమైనా ఉంటాయి దాని గురించి దీంట్లో మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట సో సో నెక్స్ట్ ఏంటంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ తోటి ఒక సెల్ఫ్ అడాప్టేషన్ ఇన్ ఆటోనామస్ రాబోట్స్ని మనం ఎలా తయారు చేస్తాం రీసెర్చ్ సమ్మర్ ఏంటంటే ప్రస్తుతం కాంటెంపరీ సాఫ్ట్వేర్ అంటే లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఇంటెన్షన్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయంటే బిహేవియర్ చూసుకుని ఎక్స్పెక్టెడ్ చేంజ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది సో మనం ఒక థర్డ్ పార్టీ వెబ్ సర్వీసెస్తో మన యాక్సెస్ ఉండేలాగా పెర్ఫార్మెన్స్ అనేది వేరీ అయ్యేలాగా ఇంప్లిమెంటేషన్ చేంజెస్ ఉండేలాగా కంట్రోలర్స్ని ఇన్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ని రో ఆస్ రోబోటిక్స్లో ఉంటే కనుక మనం గ్రాడ్యువల్గా హార్డ్వేర్ అండ్ వేర్ అండ్ టేర్ అనేది డిక్రీస్ చేతి కనుక చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో దానికంటూ మన మెషిన్ లెర్నింగ్ అనేది వాడాలి మెషిన్ లెర్నింగ్ క్వాంటిటేటివ్ ప్లానింగ్ రెండు ఉండాలి క్వాంటిటేటివ్ ప్లానింగ్ అంటే ఏంటంటే సో మనకు అనుగుణంగా ప్లానింగ్ అనేది నెంబర్ అకార్డింగ్లీ మనం ప్లాన్ చేసుకుంటే ఇంటిగ్రేటెడ్ లర్నింగ్ అండ్ ఒక అప్రోచ్లో ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ మనం రీచ్ అయ్యామో లేదో మనం క్యాల్కులేట్ చేసి చూసుకోవచ్చు రీసెర్చర్స్ ఏం చేశారంటే ప్రపోజ్ చేశారు ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అండ్ క్వాంటిటేటివ్ ప్లానింగ్ వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే టు ఎనేబుల్ సెల్ఫ్ అడాప్టేషన్ ఇన్ హైలీ కాన్ఫిగరబుల్ సిస్టమ్స్ చాలా ఎక్కువ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ నుంచి మనం సెల్ఫ్ మనం నేర్చుకునేలాగా అడాప్టేషన్ అయ్యేలాగా నేర్చుకుని దాని ఒక ఆపరేషన్ని డైనమిక్గా చాలా ఎన్విరాన్మెంట్స్ యూజ్ రోబోట్ సిస్టమ్స్ వాడతాకి ఇంప్లిమెంట్ చేస్తాం ఈ టెక్నిక్ ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్ చేంజెస్ చేసుకుని ప్రైమరీ మెకానిజంని టు అనాక్ట్ అడాప్టేషన్ ఈ కొత్త అప్రోచ్ వల్ల ఒక ఇన్నోవేటివ్గా ఒక కొత్త తోటి మెచిల్ లర్నింగ్ డిస్కవర్ చేసినట్టు ఉంటుంది ఈ ఆప్టిమల్ కాన్ఫిగరేషన్స్ వితౌట్ ద నీడ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ది కాన్ఫిగరేషన్స్ మనం ఏంటంటే ఇది అప్లై చేస్తూ ఉంటాం సో ఈ ఇన్కాపరేషన్ అవైజర్ అంటే బోత్ లెర్నింగ్ అండ్ కాంటేటివ్ ప్లానింగ్ రెండు ఒకేలా ఉండేలాగా ఆన్ ఆటోనోమస్ రోబోట్స్ చేసి ఏంటంటే స్పెసిఫిక్గా ఏంటంటే రీసెర్చర్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు రోబోట్ ఆపరేషన్స్ దట్ నీడ్ టు కన్సిడర్ టైమ్ లైన్స్ అండ్ ఎనర్జీ కన్జంప్షన్ని టైమ్ లైన్స్లో ఉంచుకొని ఏ ఇండిపెండెంట్ అవాల్యువేషన్ మనం డెమాన్స్ట్రేట్ చేసేలాగా ఈ మెథడ్స్ అనే రిజల్ట్స్ హై క్వాలిటీ అడాప్టేషన్ ప్రొసీజర్స్ ఉండాలి సో దీనివల్ల అన్సర్టిన్ అండ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్స్ దీనివల్ల యూజ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అండ్ క్వాంటిటీ ప్లానింగ్ ఉండటం వల్ల ఇంప్లిమెంట్ రోబోటింగ్ ఆటోమేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది